ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది మేడం? నాకైతే పవన్ కళ్యాణ్ వస్తే బాగుండనిపిస్తుంది. వై పవన్ కళ్యాణ్? మార్పు కోసం. కళ్యాణ్ గారు ఏపీ సీఎం అయిన నాలెడ్జ్ లేదంటున్నారు, మీరేమంటారు? అది చూస్తే తెలుస్తుంది. అంటే ఎవరు అంచనా వేయలేము కదా ఎవరి క్యాపబిలిటీ అనేది. వన్స్ ఏదైనా చేస్తే కదా దిగితే కదా తెలిసేది. ఒకసారి సినిమా అంటారు, ఒకసారి రాజకీయం అంటారు, మాట మీద నిలకడలేదని రోజా గారు అన్నారు, మీరేమంటారు? నలుగురు నాలుగు మాటలు అంటారు, దాంట్లో వాస్తవం అనేది రియాలిటీ అనేది ఇంపార్టెంట్ కదా, చూస్తే కదా తెలిసేది ఏ విషయమైన. టీడీపీతో అలయన్స్ పెట్టుకున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? పొత్తు గురించి ఎప్పుడు మనం టీడీపీ పొత్తు పెట్టుకుంటేనే పవన్ కళ్యాణ్ వస్తాడని ఏమన్నా అంచనా అలయం లేదు కదా. ఏదైనా తను దేశం తీసుకోవాలంటే మార్పు కోసం అని ఐ థింక్ మేబీ మార్పు కోసమని అనుకుంటున్నాను. చంద్రబాబు గారితో అలయన్స్ ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? డిపెండ్స్ అపాన్ ప్రజల పైనే ఉంది. అండ్ కళ్యాణ్ గారు సీఎం అయితే ఎలా ఉంటుంది? నేనే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద మూమెంట్. యాక్చువల్లీ పవన్ కోసం మీద మేమందరం వెయిట్ చేస్తాం. అండ్ మళ్ళీ జగన్ సీఎం అవుతే? మళ్ళీ జగన్ సీఎం అవుతారనేది అదంతా ప్రజల చేతిలో ఉంది. జగన్ సీఎం కాకూడదు, పవన్ కళ్యాణ్ కాకూడదు, బాబు గారు కాకూడదు అని కాదు కదా. ప్రజలు తీసుకున్న డెసిషన్ అనేది కరెక్ట్. మన యాక్చువల్గా మన అభివృద్ధి కోసం అందరు వెయిట్ చేస్తున్నారు. సో ఎవరు వస్తే ఎవరైనా సరే వచ్చినా కానీ ఏపీ అనే అభివృద్ధి కోసం ప్రజలు వెయిట్ చేసేది ఫస్ట్ ఆఫ్ ఆల్. కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి? కామెంట్స్ అంటే ఏముంటాయి? ఇప్పుడు వాళ్ళు ఆ ఫీల్డ్లో ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ డెసిషన్ వాళ్ళు ఎలా అనిపించింది వాళ్ళు మాట్లాడతారు. సో నో కామెంట్స్ యాక్చువల్లీ. బట్ ఐ ఆల్వేస్ సపోర్ట్ యాక్చువల్లీ పవన్. ఓకే, కళ్యాణ్ గారు ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేదు, కానీ పిఎం గారు పక్కన కూర్చోబెట్టుకున్నారు, నా వెనక కళ్యాణ్ గారు ఉన్నారన్నారు, మీ ఫీలింగ్ ఏంటి? ఇప్పుడు నలుగురు నాలుగు మాటలు మాట్లాడతారండి ఎవరు. ఇప్పుడు నోట్లో నాలుగే కదా, మన నోటుకు వచ్చింది మనం మాట్లాడేస్తాం అంతే. జగన్ పవన్ ఫ్యూచర్ బెస్ట్ సీఎం? జగన్ పవన్ ఫ్యూచర్ బెస్ట్ సీఎం? పవన్. ఇద్దరిలో ఫైర్ ఎవరు? పవన్. మీ ఓటు ఎవరు? పవన్ కి. పవన్ గురించి ఒక్క ముక్కలో ఏం చెప్తారు? గట్స్ ఉంది, గట్స్ ఉన్న రాజకీయ నాయకుడుగా మేము చేస్తాడు ఫ్యూచర్లో అనుకుంటున్నాను నేనైతే యాక్చువల్గా. థ్యాంక్ యూ మేడం.